హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను చింతపండు పులుసు బంగాళదుంప ఏపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చింతపండు మంచిది, ఇది చింతపండు పులుసు చేయటానికి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చింతపండు పులుసుకి చింతపండు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నీళ్ళు వాటర్ పోసుకుందాం, పది నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్ చింతపండుని. ఫ్రెండ్స్ చింతపండు పులుసు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, మిరియాల పొడి ఫ్రెండ్స్ మూడు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేయాలి మిక్సీ ఫ్రెండ్స్. మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. టమాటా కోసుకుందాం సన్నగా. ఉల్లిపాయ కోద్దాం, ఉల్లిపాయ కోసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు ఫ్రెండ్స్, ఎండుమిర్చి, మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, ఈ కరివేపాకు ఫ్రెండ్స్, టమాటాలు, చింతపండు పిసుకుందాం మనం. నానింది ఈరోజు చింతపండు పులుసు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చింతపండు చారు ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైలోకి, మటన్ ఫ్రైలోకి, లివర్ ఫ్రైలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపండు చారు. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పులుసు లాగా మారిపోయింది, మెత్తగా పిలుచుకాను. చింతపండుని పులుసు అయింది ఫ్రెండ్స్. మనం తాలింపు వేసుకుందాం. ఇక ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆవాలు వేస్తున్నాను, ఎండుమిర్చి ఫ్రెండ్స్, కరివేపాకు, ఉల్లిపాయ వేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టమాటా వేసుకుందాం. వేసి నూనెలో కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొద్ది పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం. చింతపండు పులుసుకు సరిపడా ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా మగ్గిద్ది వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్పూన్ అంత వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం. ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది టమాటా, పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు పులుసు చింతపండు పులుసు ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ చింతపండు పులుసు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది ఇలా.
ఫ్రెండ్స్, చింతపండు పులుసులోకి పొటాటో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది ఆ రెండు. చింతపండు పులుసు మనం మిక్సీ పట్టుకున్న పొడి వేద్దాం ఫ్రెండ్స్. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, మిరియాల పొడి ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టుకున్నాము. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు మూడు కలిపి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. వేసుకుందాం పులుసులో. బాగా తెరలాలి ఫ్రెండ్స్, తెలితే దాని టేస్ట్ బాగుంటుంది. మా సైడ్ అయితే మేము చింతపండు పులుసు అంటాం ఫ్రెండ్స్. మరి మీరు ఏమంటారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏమైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత, మరిగాక చింతపండు పులుసు మరిగిన తర్వాత భలే ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ సూపర్ ఉంది. బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. చింతపండు పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తిమీర కొంచెం ఆడింది ఫ్రెండ్స్ ఫ్యాన్ గాలికి. ఉదయం తెచ్చింది ఫ్రెండ్స్. గెంట ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. తాలింపులు వేస్తున్నాం ఫ్రెండ్స్, రెండు స్పూన్లు తాలింపులు. ఆవాలు అవన్నీ వేగాయి ఫ్రెండ్స్. మనం పొటాటో చిప్స్, బంగాళదుంపలు సైజుని వేసుకున్నాం ఫ్రెండ్స్. పొటాటోస్ వేపుకున్నాం ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. పొటాటోస్ మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్, గట్టిగా ఉంటాయి. పొటాటో ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేగింది ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై ఫ్రై అయింది. కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. మసాలా కారం ఫ్రెండ్స్, మిరియాల పొడి చిటికెడు. ఫ్రెండ్స్ పొటాటో ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఈరోజు నేను చింతపండు పులుసు, పొటాటో ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పొటాటో ఫ్రై చూద్దాం ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చింతపండు చారు, పొటాటో ఫ్రై, రైస్ ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్ చేసి తిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పొటాటో ఫ్రై. అది అట్ట కట్టాలి సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫీడింగ్ టైం. ఓకే ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. అలా అన్నారు రావాలి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.